మీరు హైదరాబాద్ కలెక్టర్గా పనిచేశారు కదా, ఆ టైంలో సంజయ్ గాంధీ వస్తే మిమ్మల్ని ఎయిర్పోర్ట్కి వెళ్ళి రిసీవ్ చేసుకోమని చెప్పింది సీఎం ఎవరు? అట్లని కాదు, అదేమైందంటే సంజయ్ గాంధీ వస్తారు అందరూ వెళ్ళాలనేసి నాకు ప్రోటోకాల్ వాళ్ళు చెప్పారు. నేనన్నాను ప్రోటోకాల్ ప్రకారం నేను కలెక్టర్ కదా వెళ్ళడానికి. అతనికి ఎందుకంటే అఫీషియల్ స్టేటస్ ఏం లేదు అంటే, లేదు సార్ అంటే, నేను అప్పుడు చీఫ్ మినిస్టర్ దగ్గరికి వెళ్ళాను, హైదరాబాద్ గారి దగ్గరికి. అపాయింట్మెంట్ ఆయన వెంటనే ఇస్తారు. వెళితే సార్ ఇలా వెళ్ళాలట, నాకు వెళ్ళాలని లేదు, నాకేదో సాకు పెట్టి తప్పించుకోవాలి, నాకు కలెక్టర్ ఉద్యోగం ఉంటే నాకు ఇంట్రెస్ట్ అదే అదే. సో నన్ను తీసేయండి సార్ అని, నేను తీసుకోలేను కదా ఎట్లా సార్ అన్నాను. అంటే ఎందుకు, దానికోసం లీవ్ పెట్టి వెళ్ళిపోతున్నాను. ఎందుకని సార్ నేను నన్ను మార్చాను, నిన్నెందుకు మార్చేది అని రోజు కోసం లీవ్ పెట్టి వెళ్ళిపోయాను. అప్పుడు జాయింట్ కలెక్టర్ ఉంటాడు నేను అన్నారు. అన్నాక నేను లేస్తే నేను కూడా లీవ్లో పోగలిగితే బాగుండేదేమో అన్న చీఫ్ మినిస్టర్గా పోలేడు కదా, పోలేడు పాపం పోలేడు, అట్టని మనసు పంపుకుని అక్కడికి వెళ్ళి రిసీవ్ చేసుకోవాలా? అది రాజకీయాలు అవసరం. అంటే బేసిక్లీ ఆయన ఏమంటున్నారంటే, నీవు సివిల్ సర్వెంట్ కాబట్టి ఆ వెసులుబాటు ఉంది మీకు, మాకు ఆ ఫ్రీడమ్ లేదు అవును అని ఒక విధంగా వాపోయాడు అనమాట. కరెక్ట్ అంతే కదా మరి. సో ఇట్లాంటి అనుభవాలు ఇంకెక్కడన్నా ఎదురైనా మీకు ఉన్నాయి? కొన్ని రాయగలము, కొన్ని రాయలేము. రాయగలిగేటే రాసామను. అంటే అదే ఆత్మకథ రాయటం అనేది ఒక రకంగా కత్తి మీద సాగు లాంటిది. అవును కష్టం. అంటే మారల్ ఇష్యూస్ వస్తాయి, నైతిక ఇష్యూలు వస్తాయి. మనతో ఒకరు మాట్లాడింటారు, వారు ఏదో ఒక కాన్ఫిడెన్స్తో మనకు చెప్పిందంతా కూడా మనం బయట చెప్పడం తప్పు, అందుకని కొన్ని చెప్పలేము. అందుకని ఎప్పుడు మన రెస్పాన్సిబిలిటీ. అదే పూర్తిగా చెప్పపోయినా అసంపూర్తిగా ఉంటుంది మళ్ళీ, అది కొంతమందికి నిష్ఠూరం ఉంటుంది, ఇవన్నీ వస్తాయి మళ్ళీ. సో బట్ మనం మన కాన్షియన్స్ దానికి. ఓకే, మీరు అప్పటి నుంచి డయాబెటిక్ పేషెంటా మీరు? అంటే 72 నుంచి. 72 NTR వచ్చేటప్పటికి మీరు డయాబెటిక్? మీకు ఆయన సలహా ఇచ్చి రాశాను, నేను రాలే కదా రాశారు, రాశారా? ఆయన ఇంకా ఆయన పెరుగులో మెంతులు మెంతులు అది తీసి తినాలనేవాడు. బట్ ఇంకోటి నేను రాలేదు, కానీ రాలేదు. ఒకసారి వచ్చి సడన్గా అన్నారు వెంకగోపాల్ రెడ్డి గారు, ఆయన కూడా డయాబెటిక్. అవును ఆయన డయాబెటిక్ అన్నారు. నేనండి డాక్టర్ ఊరికి ఊరికే నా రక్త పరీక్ష చేస్తానంటారు. ఎందుకండి, నేను ఇంత కష్టపడి సంపాదించిన రక్తం వాళ్ళకి పోసేది? నేను పొద్దున్నే లేస్తూనే హా అనుకుంటానండి, వాసన ఎక్కువ ఉంటే షుగర్ ఎక్కువ ఉన్నట్టుంది. ఓకే, అది ఇన్ఫెక్షన్ కదా అవును అనేవాడు. సడన్గా ఒక సింపుల్ ఫార్ములా అనేవాడు. అంటే ఒక్కసారి ఒక చిన్నపిల్లాడిలాగా, ఎగ్జాక్ట్లీ చిన్నపిల్లలాగానే ఉంటాడు. ఒక్కసారేమో ఇంకా మహా ఇది క్విక్గా మారిపోతాడు. మారిపోతాడు, ఇట్స్ ఇంట్రెస్టింగ్. ఆయన పర్సనాలిటీ, ఆయన ఎప్పుడు యాక్ట్ చేస్తాడో ఎప్పుడు యాక్ట్ చేయడో మనకు తెలియదు, ఆయనకు కూడా తెలియదు. కరెక్టే, మీకు సందర్భాన్ని బట్టి ఆయన అలా మారిపోతూ ఉంటాడు. అవును, చాలా క్విక్గా ఉంటుంది రియాక్షన్స్. మీరు అన్నట్టు చిన్నపిల్లలాగా అయిపోతాడు. అవును, రౌద్రంగా కూడా రౌద్రం. కరెక్ట్. ఇంకో ఒకసారి అన్నాడు, నేను ఏదో వస్తే రాశాను అనుకుంటాను, ఇది వద్దు సార్ దీని కాన్సిక్వెన్సెస్ ఇలా ఉంటుంది ఇలా ఉంటుంది అని చెప్పాను. అంటే ఆయన అన్నారు, నేనండి శివుడు లాంటి వాడినండి, నేను విషం కూడా గొంతులో పెట్టుకోగలనండి. నేను విషం గొంతులో పెట్టగలనండి, శివుడు లాంటి వాడినండి. మీరేం దానికి మీరేం చింతపడాల్సిన పని లేదు, నాకు చెప్పండి నేను చేస్తానండి. ఆయనకు నేను చేశాననేది ఉండాలండి, అది అంతే. ఏదన్నా కానీ ఫైల్లో కానీ కాదు, చేయగలనేది కూడా ఉంటుంది, చేయగలను చేయాలి నేను అనేది ఆయనకు ముఖ్యం. అంతే అంతే.